సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, అనుకున్న తర్వాత మొన్నాడు వాళ్ళ ఇంట్లో ఏదో చిన్న ఆర్థిక నుంచి ఏదో జరుగుతుంది, చిన్న కార్యక్రమం, పిండి వంటలు అన్ని చేసుకున్నారు. ఇతను భీష్మించుకున్నాడు, ఎలాగైనా సరే వీరింటికి వెళ్ళవలసిందే భోజనానికి అన్నప్పుడు చూస్తున్నాడు చెట్టు మీదకి కూర్చున్నాడు. మధ్యాహ్నం 12 అయింది. అతను వచ్చి ఇట్టాయట అన్నాడు. ఢామ చెట్టు ముద్ది ఇక్కడ ఒకసారి, అయ్యా వినపడింది అయ్యా, తమ చప్పట్లు అబ్బో ఊరి చివరికి వినిపిస్తున్నాయి అయ్యా అన్నట్టు. ఆ చేత కొట్టానబ్బా, పొద్దునే లేచా కదా, మర్చిపోయి నిద్రమతులు గట్టి కూటేశానేమో అనుకున్నాడు. నేను చాలా భయపడు. సరే రా నాయన, రా బాబు, అక్కడ ఇంకో కండిషన్ ఉందట. అతిథిని పిలిచిన తర్వాత మీరు కనుక అతిథి ముందు పోట్లాడుకున్నట్లయితే అతిథికి భోజనానికి అనర్హుడు అయిపోతాడు, అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అతిథి అంటే ఇతను వెళ్ళిపోవాలి ఆ విద్యార్థి. సరే రెండో అస్త్రం ఉంది కదా, కూర్చోని ఆయన కూర్చో, భోజనం పెడతా కూర్చో, కడుపులో మండుతోంది. లోపలికి వెళ్ళాడు, ఏమేవు ఇవాళ దొరికిపోయామే అనవసరంగా, వాడు దుంపదగా వాడు పట్టేశాడే, వాడిని కూర్చోబెట్టే భోజనానికి మనం ఇప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు భార్య గుర్తు చేసింది, పోన్లండి మనకు రెండో అస్త్రం ఉంది కదా, ఇప్పుడు చిన్నగా మన ఇద్దరం పోట్లాడుకున్నాం, వాడికి అస్త్రం వెళ్ళిపోతాడు, ఆ తర్వాత మనం హాయిగా భోజనం చేద్దాం అనుకుందట. వాడు హాల్లో కూర్చున్నాడు, ఏ పోట్లా స్టార్ట్ అయింది, ఏమిటి ఒక కేజీ కందిపప్పు వేయమంటే 2 కేజీలు వేసావా, అది ఇది తీవ్రస్థాయి గిన్నెలు బయలుపోతున్నాయి, శబ్దం చేస్తున్నారు లోపల ఇట్టాట కొడుతు, నిజంగా ఏం పగలటం. చేసి 10 నిమిషాలు అయిన తర్వాత చూసేటప్పటికీ వాళ్ళు లేడు, అక్కడ వెళ్ళిపోయాడు. బా ఎన్ని తెలివితేటలే, నీకు భలే పంపించేసే వాడిని, దెబ్బకి వెళ్ళిపోయాడు అని సంతోషపడుతున్నారట. ఈ మధ్యలోకి వచ్చారు, మాట్లాడుకుంటున్నారు, చూసావా మనం ఎంత దొంగ నాటకం చూసామో పోట్లాడుకున్నట్టుగా. వాడు అది వెదవ నిజమని నమ్మి వెళ్ళిపోయాడే అనగానే వాడు టపీమ్మని దూకాడు పైనుంచి కిందకి మసలి నుంచి. వీళ్ళు ఆశ్చర్యపోయారు మళ్ళీ, అదేంటి వీధి తలుపులు వేస్తున్నాయి కదా, వీడు ఎట్లా వచ్చాడని. అయ్యా మీరు ఎలా పోట్లాడుకున్నారో ఏ టైప్లో, అదేవిధంగా నేను వెళ్ళినట్టు వెళ్ళా మళ్ళీ వచ్చేసా, నేను మీ సంగతి తెలుసు కదా నాకు ముందే అన్నట్ట. దాంతో తిట్టుకుంటూ రా నాయన, రా భోజనం అడిగిన భోజనం పెట్టారు చూడండి. అంటే ఇక్కడ భోజనము అంటే పదార్థాన్ని ఇచ్చేటప్పుడు త్యాగగుణం అనేది కావాలి, భోజనం అనేది కాదండి. ఇక్కడ సాయి సచ్చరిత్రలో బాగా ప్రబోధిస్తుంది కూడా ఏంటంటే, మీరు ఏదన్నా చేసేటప్పుడు సేవా కార్యక్రమం అవ్వచ్చు, దక్షిణ ఇవ్వటం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ప్రేమతో భక్తి శ్రద్ధలతో ఇవ్వాలండి. అది మాత్రం వాస్తవం, భక్తి శ్రద్ధలతోనే ఇవ్వాలి. తిట్టుకుంటూ ఇవ్వటం వలన ఉపయోగం లేదు, ఫలితం శూన్యము, ఫలితం శూన్యము. దానం అనేది ప్రేమ పదంతో మనస్ఫూర్తిగా ఇవ్వాలి. బాబా కూడా చెప్పింది అదే, మీరు ప్రేమతో 1 రూపాయి ఇచ్చినా చాలన్నాడు బాబా, అంతే తప్పితే తిట్టుకుంటూ ఇస్తే దాని ముద్దు కూడా వ్యర్థమైపోతుంది అన్నాడు బాబా. కాబట్టి సాయి బంధు గారా, ఇవాళ సామాజిక పరిస్థితులను బట్టి సేవ చేయాలి అంటే, సాయికి సేవ చేయటం అంటే అన్నార్థులను ఆదుకోండి, వస్త్రం లేని వారికి వస్త్రం ఇచ్చే ప్రయత్నం చేయండి, వైద్యం సహాయం లేని వారికి వైద్య సహాయం చేసే ప్రయత్నం చేయండి. మన శక్తి అనుసారమే, శక్తిని మించే అవసరం లేదు. ఆ భావనతో మనం కనుక ముందుకు కదిలినట్టయితే సాయి బాబా యొక్క నిజ సేవలో మనం ఉన్నవాళ్ళం అవుతాం. సాయి భోజన్ ఇది అన్నార్థుల కోసం అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఆకలితో ఉన్న వాడికి పట్టడన్నం పెడితే నాకే చెందుతుంది అన్నాడు సమర్థ సద్గురు సాయి. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని సాయి కృపకు పాత్రలు కావాలని కోరుతూ ఉన్నాను. జై సాయినాథ్.